అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్తలేని ఒంటరి ఆడది పునర్వివాహం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా ఒక అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు ఆ ఇంట్లో పొద్దున్నే సుప్రభాతంతో మొదలవుతోంది పూజ ఆ పూజని జరిపిస్తోంది సుహాసిని సుహాసిని పూజ గదిలో ఉండగానే అప్పుడే తన జాగింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు చక్రధర్ సుహా సుహా ఇంతకీ నీ పూజ అయిపోతే కాస్త కాఫీ ఇవ్వబోయ్ అన్నాడు వచ్చే వచ్చే ఒక్క నిమిషం అయిపో వచ్చింది అంటూ వచ్చింది సుహాసిని అలా బయటకు వచ్చిన సుహాసిని దేవుడికి హారతిచ్చి ఆ హారతి పళ్ళెంతో సహా చక్రధర్ ముందు ప్రత్యక్షమయ్యింది అబ్బా ఇంకా అవ్వలేదని పూజ అన్నాడు చక్రధర్ అయిపోయింది హారత్ తీసుకో అంది దాంతో హారతి తీసుకున్నాడు చక్రధర్ మరి బొట్టెవరు పెడతారు రోజు చెప్పాలా ఇరవై సంవత్సరాల కాపురంలో అనేసింది ఆ మాటకి నవ్వేసి కుంకుమ తీసుకుని సుహాసిని నుసట్లో అలాగే సుహాసిని నుదురు మీద సింధూరంగా దిద్ది ఎంత చక్కగున్నావో చూడు బంగారు బొమ్మల అని నవ్వాడు ఆహాహా మనకేమీ నిన్నే పెళ్ళవలేదు స్వామి ఇరవై సంవత్సరాల కాపురం మంది అది మర్చిపోవద్దే అనేసి నవ్వేసింది సుహాసిని ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక ఫోటో దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి చక్రధర్ ప్రతిరోజు జాగింగ్కి వెళ్ళి వస్తూ తీసుకొచ్చే పూలమాలని ఆ పటానికి అలంకరించి ఆ పటానికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళిపోయి హారతిపళ్ళెం అక్కడే పెట్టి టీ తీసుకుని భర్తకి బయటకు వచ్చింది ఇద్దరు కూర్చుని ప్రతిరోజు చక్రధర్ జాగింగ్కి వెళ్ళి రాగానే ఉదయం పూట పక్షుల కిలకిలా రావాలి వింటూ పచ్చని పైరగాలిని పీలుస్తూ ఇద్దరు మంచి చెడు మాట్లాడుకుంటూ టీ టైంని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సుహాసిని చక్రధర్ అలా వాళ్ళిద్దరూ టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చారు లోపలికొచ్చి చక్రధర్ణి ఇంకా నువ్వు రెడీ అవు చక్రి నువ్వు రెడీ అయ్యేలోపు నేను టిఫిన్ ఏర్పాటు చేసేస్తాను అంటూ పిల్లల్ని రావాలి రావాలి వరుసగా టిఫిన్లు తినేసి మళ్ళీ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోవాలని లాస్ట్ మినిట్లో నన్ను హడావిడి పెట్టేస్తారు రెండర్రా అని పిలిచింది సుహాసిని దాంతో సుహాసిని పెద్ద కొడుకు అరుణ్ అలాగే సుహాసిని రెండవ కొడుకు సుదర్శన్ సుహాసిని కూతురు అన్విత గబగబా వచ్చేశారు త్వరగా మమ్మీ నాకు హాస్పిటల్లో టైం అయిపోతుంది అంది అన్విత అంత కంగారు పడే డాక్టర్ అమ్మవి ముందే లేవాలని తెలియదేమిటే నీకు ఓ లాస్ట్ మినిట్లో ప్రతిరోజు హడావిడి పెట్టేస్తూ ఉంటావు నన్ను అంది సుహాసిని అబ్బా కానివ్వమ్మ నాకు ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు అరుణ్ ఒరే నాకేం పది చేతులు లేవురా ఒకవైపుని పెడుతూనే ఉన్నాను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పెషల్ కావాలి మీకు మమ్మీ త్వరగా నాకు కాలేజ్ టైం అవుతుంది అన్నాడు సుదర్శన్ అబ్బో నాయనా ఇంట్లో మార్నింగ్ ఒక జాతర అయిపోతుందిరా బాబు మీ ముగ్గురితో నాకు అంటున్న సుహాసిని కొంచెం నెమ్మదిగా తినండరా గొంతు పట్టేస్తుంది ఒంటికి పట్టదమ్మా మెల్లగా తినండి అంటూ చక్రధారు పక్కన కూర్చొని పిల్లలకి కొసరి కొసరి వడ్డిస్తూ వాళ్ళు తింటుంటే విస్మయంగా వాళ్ళ వైపే చూస్తూ వాళ్ళు తినడం పూర్తయిన తర్వాత జాగ్రత్త మెల్లగా వెళ్ళండి హడావిడి పడద్దు అని పిల్లల్ని పంపించి ఆ తర్వాత వాళ్ళ భార్యాభర్త కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాడు చక్రి కూడా ఇక సుహాసిని ఇంట్లో తన రొటీన్ పనుల్లో తను పడిపోయింది ఇది ఆ ఇంట్లో రోజూ జరిగే దినచర్య సుహాసిని చక్రధర్లకి ముగ్గురు పిల్లలు కూతురు అన్విత డాక్టర్ కంప్లీట్ అయిపోయింది తను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది పెద్ద కొడుకు అరుణ్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది పిల్లాడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు రెండోవాడు సుదర్శన్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇక ఆ తరువాత వాడు పోలీస్ అవ్వాలి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అని డిగ్రీ కోసం అని ఎదురు చూస్తున్నాడు ఇది ఆ ఇంటి కుటుంబంలోని వ్యక్తులు ఆ వ్యక్తుల తాలూకా పేర్లు వాళ్ళు చేసే వృత్తులు ఇక అసలు విషయానికి వస్తే కాలం ఇలాగే గడిచిపోతూ ఉండగా ఒక రోజున అన్విత భరణి అనే తనతో పాటు చదువుకున్న క్లాస్మేట్ని తనతో పాటు వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ని వెంట పెట్టుకొచ్చింది ఏంటి విషయం అని అడిగారు సుహాసిని చక్రధర్ ఏమి లేదు మమ్మీ నేను భరణిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను వాళ్ళ ఫ్యామిలీలో నేను ఓకే తను మీకు డాడీకి ఓకే అయితే నేను తనని పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నానని చెప్పింది అన్విత ఆ మాటకి మేమిద్దరము ప్రేమ పెళ్ళిళ్ళకేమీ విరుద్ధం కాదే అన్నారు సుహాసిని చక్రధర్ అంటే మా మన క్యాస్ట్ కాదని మీరు వెనక ముందు ఆడతారేమోనని భయపడ్డానమ్మా అంది అన్విత చూడమ్మా కులాలను బట్టి మనుషుల గుణాలని అంచనా వేసే స్థితికి ఇంకా దిగజారిపోలేదు అతనికి నీకున్న ప్రేమ నిజమే అయితే అది స్వచ్ఛమైందే అయితే అతనికి చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటే అతని కుటుంబానికి విలువ గౌరవం ఉంటే తప్పకుండా మా ఇంటి పరువైన ఆడపిల్లవైన నిన్న చేయటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేసారు చక్రధర్ సుహాసిని ఇద్దరు దాంతో అన్వితకి భరణితో పెళ్ళైపోయింది ఆ తర్వాత అన్విత భరణితో కాపురానికి వెళ్ళిపోయింది ఇలా మరొక ఆరు నెలల కాలం గడిచిపోయింది ఆ తరువాత సుదర్శన్ చదువు పూర్తయిపోవటంతో డిగ్రీ చేయాలని వేరే ఊళ్ళో సీట్ రావటంతో కాలేజీలో అక్కడ హాస్టల్లో జాయిన్ చేసి వచ్చేశారు దాంతో సుదర్శన్ అక్కడ డిగ్రీ చేసుకుంటూ ఆ కాలేజీలో జాయిన్ అయిపోయాడు ఇక అరుణ్ ఒక్కడు మాత్రమే ఇంట్లో మిగిలాడు ఇల్లంతా సందడి సందడిగా ఉండేది కదూ సుహా పిల్లలు వెళ్ళిపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుంది అన్నాడు చక్క్రి ఆ మాటకి అవును చక్రి పిల్లలుంటే ఎప్పుడూ సందడే పిల్లలు లేకపోతే మనమే ఒకళ్ళకొకళ్ళం పిల్లలం అని నవ్వేసింది సుహాసిని ఈలోపు అరుణ్ వచ్చి మమ్మీ డాడీ మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే టేబుల్ దగ్గర ఏంట్రా అని అని అడిగింది ముందు మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి అమ్మా చేసిన తర్వాత మాట్లాడుకుందాం అంటే టిఫిన్ చేసిన తర్వాత కూర్చున్నారు అందరూ సోఫాలో కూర్చున్నాక ఇప్పుడు చెప్పరా ఏంటి అంత పెద్ద విషయం ఎవరినైనా లవ్ చేసావా అన్నాడు చక్రి అవును డాడీ అన్నాడు అరుణ్ ఎవరో అదృష్టవంతురాలు అనేసింది సుహాసిని మా ఆఫీసులో పనిచేస్తుందమ్మా నాతో పాటు తన పేరు సుప్రియ నాకన్నా చిన్నది ఫ్రెషర్ కూడాను అని చెప్పాడు అరుణ్ ఓకే గుడ్ మంచిది మరి అలాంటిది ఆ అమ్మాయిని మేమెందుకు కాదంటామని నువ్వు ఎంత నొక్కి ఒక్కడి నుంచి మాకు చెప్పటానికి మేమేమీ ప్రేమ పెళ్ళిళ్ళకు విరుద్ధం కాదు కదా అలా అనుకుంటే మీ అక్క పెళ్ళి కూడా చెయ్యం కదరా అనేసింది సుహాసిని అది కాదమ్మా ఒక విషయం చెప్పాలి ఇక్కడ మీకు అన్నాడు అరుణ్ ఏంట్రా ఏమైనా తొందరపడ్డారా అని అడిగాడు చక్రే చిచ్చి అది కాదు డాడీ వీడా వీడికి ఇంతవరకు లవ్ బ్రేకప్ గర్ల్ ఫ్రెండ్ లాంటివి లేవు చక్రి అంత దూరం కూడా వెళ్తాడా వీడు అంది సుహాసిని మరి ఏంట్రా అని అడిగాడు అంటే డాడీ సుప్రియ ఒక వీడు ఏంటి అంది సుహాసిని అవునమ్మా తనకు వీడో తనకి హస్బెండ్ లేడు తనకి ఒక పాప కూడా ఉంది అన్నాడు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా అంది సుహాసిని ఆ మాటకు అదేంటమ్మా చెప్పేది వినిపించుకోకుండా ఒక్కసారి అలా అనేసావ్ అన్నాడు అరుణ్ మరి ఏమనమంటావురా అని సుహాసిని మాట్లాడుతూ ఉండగానే అన్విత ప్రెగ్నెంట్ అయిన అయింది అనే విషయం అత్త మామలకి బావుమడిదికి చెబుదామని స్వీట్ బాక్స్తో సహా భార్యని తీసుకుని అప్పుడే అక్కడికి వచ్చాడు అల్లుడు భరణి కూతురు అల్లుడు కూడా నిలబడిపోయారు అత్తగారు అంత గట్టిగా మాట్లాడేసరికి పిల్లలు పుట్టి పెరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ రోజు పిల్లల్నే సుహాసిని గట్టిగా అడిచిందే లేదు గొంతెత్తి కోప్పడిందే లేదు మాట్లాడిందే లేదు అలాంటిదే అంత కోపంగా నిలదీస్తూ మాట్లాడేసరికి ఎక్కడ మనుషులు అక్కడే స్థానువులై నిలబడిపోయారు ఏంట్రా మాట్లాడవో నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చి పిచ్చిగా ఉందా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఒక విడోని అందులోను ఒక బిడ్డకి తల్లిని చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందిరా అవసరం నీకేం వచ్చింది అంత గతి దిక్కు లేకుండా ఉన్నావా ఏంటి నువ్వు అని అడిగిన మాటకి జరిగింది అర్థం చేసుకోకుండా మాట్లాడొద్దమ్మా నువ్వు నేను చెప్పేది పూర్తిగా విన్నాక మాట్లాడు నువ్వు అసలేం జరిగిందో తెలుసా సుప్రియ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న బలవంతంగా తనకి సంబంధం తీసుకొచ్చాడు అతను ఎలా ఉంటాడో అతను ఎలాంటి వాడో అసలు అతని గుణగణాలు ఏమిటో అతని ఏమిటో కూడా తనకి తెలియదు పెళ్లి చేసుకుని తీరాల్సిందే నేను చూసిన సంబంధానికి తిరుగులేదు మన ఇంట్లో ఆడపిల్లలకి ఎలాంటి డెసిషన్స్ తీసుకునేంత ఇది లేదు అనే దాంతో ఆయనే సంబంధం ఖాయం చేసుకొని వచ్చేశాడు దాంతో సుప్రియని తన ఫ్రెండ్స్ అందరూ పెళ్ళికొడుకుతో ఒక్కసారైనా మాట్లాడు సుప్రియ అన్నా సరే మాట్లాడే టైం దొరకలేదంట దాంతో పీటల మీద పెళ్ళికొడుకు ముఖం చుట్టమే సుప్రియ ఆ తర్వాత అతనితో మాట్లాడదాం అనుకునే లోపు ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించేశారంట ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సుప్రియ అతనికి ఎంతో చెప్పిందంట మీ గురించి నాకు నా గురించి మీకు ఏమీ తెలియదు కదండి కొన్నాళ్ళు మనం ఫ్రెండ్స్లా ఉందాం ఒకళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ ఒకళ్ళే ఒకళ్ళు షేర్ చేసుకుందాం ఇద్దరి అభిప్రాయాలు కలవాలి ఇద్దరం ఒకే ఇంట్లో కాపురం ఉండాల్సిన మనుషులు ఆ తరువాతే మనం ఫిజికల్ రిలేషన్షిప్కి సిద్ధపడదాం ఆ తరువాతే మనం పిల్లల్ని కందాం నాకు ఇప్పుడే పిల్లల్ని కూడా కనాలని లేదు నాకు కెరియర్లో ఎదగాలనుంది నేను ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనే ఉన్నాను నాకు ఈ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఇంకా రెండేళ్ల చదువు ఉంది అయిపోయాక నేను ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ చేసి ఆ తర్వాత జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుందా నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి వాటిని మీరు గౌరవిస్తారనుకుంటున్నాను అని సుప్రియ చెప్పిందంట కానీ సుప్రియని పెళ్లి చేసుకున్న అతను నువ్వేం మాట్లాడుతున్నావు సుప్రియ నాకు అర్థం కాలేదు నీ అందచందాలని చూసి నేను కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నాను మీ వాళ్ళు కట్న కానుకలు ఇవ్వలేము అని చెప్పినప్పటికీ కూడా నిన్ను నేను ఒక పెళ్లిలో చూసి ఇష్టపడ్డాను మీ వాళ్ళు ఎగిరి గంతేసి నన్ను అల్లుడుగా చేసుకోవటానికి మా ఇంటి చుట్టూ మీ నాన్న ప్రదక్షిణలే చేశాడు నా జీతం నెలకి రెండు లక్షల రూపాయలు నువ్వు చదువుకోవద్దని నేను ఎప్పుడూ అన్నాను నువ్వు ఉద్యోగం చేస్తానన్నా నేను అడ్డుపడను దానికి మనం ఫిజికల్గా కలవటానికి సంబంధం ఏంటి దానికి పిల్లల్ని కనటానికి సంబంధం ఏంటి నువ్వు కావాలంటే చదువు కంటిన్యూ చేసుకో దానికి మనం ఎందుకు కలవకుండా ఉండాలి నువ్వు ఉద్యోగం చేసుకో దానికి మనం ఎందుకు పిల్లల్ని కనకుండా ఉండాలి అన్నాడంట అతను అలా కాదండి నేను మనం కలవద్దు అంటలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా సలహా తీసుకొని మనం బర్త్ కంట్రోల్ చేసుకుంటూ అప్పుడు మనిద్దరం కలుద్దాం అంటున్నాను ముందు మీ గురించి నాకు నా గురించి మీకు ఏం తెలియదు కాబట్టి మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్నేహితుల్లా ఉంటూ అన్ని విషయాలు చే చేసుకొని మన ఇష్ట ఇష్టాలు ఏంటో తెలుసుకున్నాక కలుద్దాం అంటున్నానండి ఇప్పటివరకు మీ ముఖం కూడా నాకు తెలియదు కదా అందుకే చెప్తున్నాను అన్న సుప్రియ మాటలు పూర్తి కాకముందే నేను చెప్పేది నువ్వు వింటున్నావు అంతే నీ మాటలకి నేనేమి అడ్డు రావట్లేదులే అని లైట్ తీసి ఆమెతో ఇష్టం లేకుండానే ఇటు మూడు రాత్రులు అటు మూడు రాత్రులు గడిపి ఆమెని అక్కడే వదిలిపెట్టి అర్జెంట్గా ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళిన అతను పెళ్ళైన పదకొండో రోజే చచ్చిపోయి సెవెన్ తిరిగొచ్చాడంట దాంతో చేసేదేమీ లేక సుప్రియ వాళ్ళ అమ్మ నాన్న దుఃఖంలో మునిగిపోయి సుప్రియ వాళ్ళ నాన్న గుండెపోటుతో చచ్చిపోతే ఆయన చచ్చిపోయిన దిగుల్లో సుప్రియ వాళ్ళ అమ్మ కూడా ఆరు నెలల కాలంలో చచ్చిపోయిందంట ఇక సుప్రియని అత్యంత వాళ్ళు దురదృష్టవంతురాలనే పాపిష్టిదని మా కొడుకుని పొట్టన పెట్టుకుందని దీన్ని చేసుకోవటం వల్లనే మా అబ్బాయి మాకు దూరం అయిపోయాడని దీని కడుపులో బిడ్డతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో అబాషన్ చేయించుకోవటానికి వెళ్ళని సిచువేషన్లో కూడా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ కాబట్టి డాక్టర్లు అబార్షన్ చేయమని తేల్చేశారంట దాంతో సుప్రియ బిడ్డని కనుక తప్పలేదు ఆ పుట్టిన బిడ్డకి ఏంటి సమాధానం చెప్పండి అని పెద్ద మనుషులంతా సుప్రియ అత్తారింటి వాళ్ళని అడిగితే మాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు ఆ పిల్లాడు మా ఆ పాప మా కొడుక్కి పుట్టిందని అంటున్నారు కాబట్టి దాని పేరు మీద ఒక పది లక్షలు వేస్తామన్నారంట రావలసిన కోటి రూపాయలు ఆస్తి అయితే పది లక్షలు ఇవ్వటమేంటి అన్నమాటకి ఇంతకన్నా మేము ఇవ్వలేం అసలు ఆ పిల్ల మా కొడుక్కే పుట్టిందని ఏంటి గ్యారెంటీ అని ఎదురు తిరిగి ఇచ్చినంత తీసుకొని నోరు మూసుకొని వెళ్ళమని పది లక్షలు ఆ పుట్టిన పాప పేరు మీద ఫిక్స్డ్ చేసేసి సుప్రియను ఇంట్లో నుంచి గెంటేసారంట దాంతో సుప్రియ తిరిగి వచ్చి మళ్ళీ అదే కాలేజీలో జాయిన్ అయ్యి తన చదువు పూర్తి చేసి పీజీ చేసి మా ఆఫీసులో ఉద్యోగంలో జాయిన్ అయిందమ్మా ఇప్పుడు తనకి ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో ఆ పాప తను తప్ప పాపని కేర్ సెంటర్లో వదిలిపెట్టి ప్రతిరోజు తను ఉద్యోగాన్ని వస్తుంది పాపం ఒంటరి ఆడది నేను పెళ్లి కాలేదనుకున్నాను తనని ఇష్టపడ్డాను తనవి నావి అభిప్రాయాలు ఒకళ్ళ ఇష్టాలు మరొకళ్ళవి కలిశాయి దాంతో ఒకళ్ళకు ఒకళ్ళను గౌరవించుకుంటూ ఒకళ్ళకు ఒకళ్ళను తెలియకుండానే మనసిచ్చి పుచ్చేసుకున్నాం ఆ పాపకి నేనే తండ్రి నవ్వుదాం అనుకుంటున్నాను తప్పేంటి ఒక ఒంటరి ఆడదానికి తల మీద గొడుగవుదాం అనుకుంటున్నాను తన మీద జాలితోనో దయతోనో నేనేమి తనని చేసుకుందాం అనుకోవటం లేదు తనని ఇష్టపడి మనస్ఫూర్తిగా ఒక భర్తగా తనని స్వీకరిద్దాం అనుకుంటున్నాను చెయ్యని తప్పుకి తనెందుకు శిక్ష అనుభవించాలి ఆ పాపకి నేనే తండ్రిని అవుతాను రేపు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఫాదర్ కాలంలో నేనే సైన్ చేస్తాను తప్పేంటి అని అడుగుతున్న కొడుకుని తప్పేంటా తప్పేంటా తప్పేంట అని సుహాసిని చంపలు 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 వాయించేసింది అరుణ్నే అమ్మా అన్నాడు అరుణ్ దాంతో అక్కడున్న వాళ్ళందరూ అదిరిపడిపోయారు చెప్పేది వినకుండా మూర్ఖంగా బిహేవ్ చేయకమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా నీకో బాగానే అర్థమైంది నాకు తప్పేంటంట వెంట్రా తప్పేంటి ఒక ఒంటరి ఆడవా ఆడదాని జీవితాన్ని ఆదరిస్తావా అంటే ఎవరెవరు ఒంటరిగా ఉన్నారా ఎవరెవరికి మొగుళ్ళు పోయారా ఎవరెవరికి ఉన్నారా అనేది తెలుసుకొని వాళ్ళందరికీ నువ్వు జీవితాలు ఇచ్చి వాళ్ళ పిల్లలందరికీ ఫాదర్ కాలంలో నువ్వు సంతకాలు చేస్తూ కూర్చుంటే ఇంకా తల్లిగా నేను ఎందుకున్నట్టు ఇక్కడ నువ్వేం మాట్లాడుతున్నావో కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉందా నీకు అన్న మాటకి వెంటనే కోపం వచ్చిన అరుణ్ ఇప్పటి వరకు నువ్వు పెంచిన పెంపకం నా నోరు మూసేసింది నాన్నగారు నేర్పిన సంస్కారం నా నోరు ఎత్తనివ్వలేదు ఆ సెకండ్ హ్యాండ్ దాన్ని నువ్వు చేసుకుంటూ పైగా నాకు నీతులు చెప్తున్నావేంట్రా అంది సుహాసిని తను సెకండ్ హ్యాండ్ అయితే మరి నువ్వేంటి నువ్వు సెకండ్ హ్యాండ్ కాదా నాన్నకి నువ్వేమైనా ఫస్ట్ హ్యాండా మేవేమైనా ఆయనకు పుట్టిన పిల్లలవా నువ్వేమైనా ఆయన ఇష్టపడి చేసుకున్న భార్యవా నువ్వేమన్నా ఆయన్ని ఇష్టపడి చేసుకున్నావా తను చేసిందా తప్పైతే మరి నువ్వు చేసింది ఏంటి తను ఆరు రోజుల పాటు ఏమన్నా విందాక నువ్వు ఆరు రోజుల పాటు కాపురం చేసినా మనసుతో శరీరంతో కాపురం చేయకపోయినా శరీరంతో చేసింది కదా ఆమె శరీరానికి ఆ స్పర్శ కలిగే కదా ఆ పాప పుట్టిందన్నావు మరి నువ్వు ఆరేళ్ల పాటు ఒక వ్యక్తితో శారీరకంగా మానసికంగా ప్రేమతో రమించి కాపురం చేసి అక్కనే నన్ను కన్నావు మరి నిన్నేమనాలి మరి నిన్ను చేసుకున్న నాన్ననేమనాలి నువ్వు చేస్తే తప్పు కాదు నీకు కుంకుమ విలువ బొట్టు విలువ తెలుసు అనుకున్నానమ్మా నేను ఎంత సిగ్గు విడిచిన మాటలు మాట్లాడతావు అనుకోలేదు అనేసి అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడే నుంచున్న కూతురు అమ్మ నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి నీ నోటి నుండి రావాల్సిన మాటలేనా నేను ఈ జన్మలో వింటాననుకోలేదమ్మా ఈ మాటలు అసలు నువ్వు మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అమ్మ వాడు అన్నదాంట్లో తప్పే ఉంది ఒక ఒంటరి ఆడది నిస్సహాయమైన స్థితిలో ఉంది తోడు లేదు అలాంటి ఆడదానికి వాడు తోడు అండ్ అండయ్య జీవితాన్ని ఇస్తానంటున్నాడు తన జీవితంలోకి భారీగా ఆహ్వానిస్తానంటున్నాడు అది తనకి ఆ అమ్మాయికి సంబంధించిన విషయం తల్లిగా నీకైనా తండ్రిగా డాడీకైనా అక్కగా నాకైనా కొన్ని లిమిట్స్ ఉంటాయమ్మా కొన్ని విషయాల్లో వాడు చేసేది తప్పైతే మనం తప్పని వాడించవచ్చు ఏ ఆడపిల్లనైనా వాడు ప్రేమించాడా మోసం చేశాడా గర్భవతిని చేసి వదిలేశాడా నడివీధిలో లేదు కదమ్మా నువ్వు మాట్లాడాల్సిన మాటేనా అది జీవితం విలువ తెలిసిన దానివి పునర్వివాహం చేసుకున్న దానివి తెలుసు కూడా నువ్వు మాట్లాడేశావేంటమ్మా అంత మాట అనేసింది కూతురు అత్తయ్య గారు మీరు ఎలా మాట్లాడతారని నేను కల్లో కూడా ఊహించలేదు మీకు కూడా ఇలాంటి మాటలు వచ్చా అని ఆశ్చర్యంగా ఉంది నాకు అనేసాడు అల్లుడు దాంతో కళ్ళు తిరిగి పడిపోయింది సుహాసిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేశారు హాస్పిటల్లో జాయిన్ చేయగానే సుహాసిని అల్లుడు భరణి చెక్ చేసి ఏమి అంకుల్ బీపీ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పాడు దాంతో నేనుంటానులే మీరు వెళ్ళండి అని చెక్లి సుహాసిని దగ్గర ఉన్నాడు ఆ తరువాత సుహాసిని స్పృహలోకి వచ్చింది భర్త మొహంలోకి చూడలేకపోయింది అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలన్న సిగ్గుతో ప్రాణం చచ్చిపోయింది దాంతో సుహాసిని చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి ముందు ఇవి తాగి ఆ ట్యాబ్లెట్లు వేసుకో అన్నాడు అన్న తరువాత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది తన పక్కనే కూర్చుని జీవితం విలువ తాళి విలువ పసుపు కుంకాల విలువ పిల్లల విలువ ప్రేమ విలువ అన్నీ తెలిసిన దానివి నువ్వు నువ్వు కూడా ఇలా మాట్లాడతావని నేను కల్లో కూడా ఊహించలేదు అన్నీ తెలిసిన నువ్వు సుదర్శన జ్ఞాపకాలని సుదర్శన్ని మర్చిపోయి ప్రేమ జీవితం సంతోషం పిల్లలు ఆనందం కుటుంబం అన్నీ అనుభవిస్తున్నావు ఇరవై సంవత్సరాలుగా నీ వరకు నువ్వు ప్రతిరోజు భగవంతుణ్ణి పూజ చేస్తూ పిల్లలు దూరం కాకూడదని నేను దూరం కాకూడదని పోయిన సుదర్శనాత్మకే శాంతి కలగాలని ప్రతిరోజు కోరుకుంటాం ఏ రోజు నాకేమవుతుందోనని కంగారు పడి నేను చేసే ఉద్యోగం కూడా మాన్పించి బిజినెస్ పెట్టించి నీ కళ్ళెదురుగానే ఉంచుకున్నావు నా గురించి నువ్వు చేయని పూజలు నోవచ్చని నోములు వ్రతాలు ఉపవాసాలు యజ్ఞాలు యాగాలు ఏవీ లేవు అలాంటి నువ్వు మరొక నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఆడపిల్ల గురించి అంత తక్కువ చేసి అంత చులకన చేసి ఎలా మాట్లాడగలిగావో నీకు మాటలు కూడా వచ్చా అని నీ అల్లుడు నీ కూతురు నీ కొడుకు కూడా ఆశ్చర్యపోయే విధంగా నువ్వు ఈరోజు మాట్లాడవు దానికి నేను నిన్నెప్పటికీ హర్షించలేకపోతున్నాను అలాగే మరొక విషయం నువ్వంటే దేవత అని నువ్వే ప్రపంచం నువ్వే లోకం అనుకున్న పిల్లల్ని ఇంతవరకు మనం నోడెత్తి ఏ రోజు వాళ్ళని గట్టిగా గదమాయించి మాట్లాడిందే లేదు అలాంటిది నువ్వు ఈ ఈరోజును చెయ్యెత్తి కొట్టావు అమ్మగా కాదు ఒక్క ఆడదానిగా ఆలోచించు నువ్వెలా ప్రవర్తించావో ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించు నీ మనసు నీకేం చెప్తుందో ఒకసారి స్త్రీ బాధని తన స్థితిలో నువ్వు ఉండి నువ్వు ఆలోచించు నాకు ఒక్కటే అనిపించింది ఇందాక నువ్వు అరుణ్ చెప్తున్నప్పుడు సుప్రియని నిందిస్తున్నట్టు సుప్రియని అంటున్నట్టు అనిపించలేదు నిన్ను నువ్వే నిందించుకుంటున్నట్టు నిన్ను నువ్వే ముద్దాయిని చేసుకుంటున్నట్టు నిన్ను నువ్వే హింసతో కూడినటువంటి మాటల్ని అని నువ్వే సోలాలతో నిన్ను నువ్వు గుచ్చేసుకుంటున్నట్టు అనిపించింది ఎంతకన్నా నేను నీకు చెప్పేదేమి లేదు అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు చక్రధర్ దాంతో అలా కూర్చొని ఉన్న సుహాసిని వెనక్ కానుకుంది ఒక్కసారిగా ఆమె మనసు గతంలోకి వెళ్ళిపోయింది సుహాసిని సుదర్శన్ చక్రధర్ ముగ్గుడు ప్రాణ స్నేహితులు మంచి స్నేహితులు అలాంటి వీళ్ళు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు అస్సలు ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ముగ్గురు కలిసి వెళ్ళటమే కాలేజీలో ఏ చిన్న విషయంలోనైనా ముగ్గురు కలిసే యూనిటీగా ఉండేవాళ్ళు సుహాసినికి చెప్పుకోవటానికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు కన్న తండ్రి పోయాడు చుట్టాలు బంధువులు అందరూ తండ్రి ఆస్తిని కాజేసి వ్యాపారాల్లో స్నేహితులు మోసం చేసి ఆస్తి అనా పైసా కూడా లేకుండా సుహాసిని ఆమె తల్లిని వెళ్ళగొట్టేశారు ఈ ప్రపంచంలో సుహాసిని కంటూ తన కుటుంబం అని చెప్పుకోవటానికి తల్లి తప్ప ఎవ్వరూ మిగల్లేదు సుహాసిని తల్లి చాలా కష్టపడి భర్త చనిపోయిన తర్వాత ఏదో మిగిలిన ఆయన ఎల్ఐసి డబ్బులు నాలుగు రాళ్లతో మొత్తానికి సుహాసిని తీసుకుని వేరే ఊరైనా ఇక్కడికి వచ్చి కాలేజీలో జాయిన్ చేసి పిల్లని చదివించుకు ంటూ ఆవిడ ట్యూషన్లు చెప్తూ ఏదో మిషన్ కుట్టుకుంటూ మొత్తానికి సంసారాన్ని ఈదుకొస్తోంది ఇక చక్రధర్ సుదర్శన్ ఇద్దరు కలిగినంటి పిల్లలు వీళ్ళ ముగ్గురు స్నేహితులయ్యారు సుదర్శన్ సుహాసిని ఇష్టపడుతున్నానని చక్రధర్కి చెప్పి ఒకరోజున సర్ప్రైజ్గా సుహాసినికి ప్రపోజ్ చేశాడు సుదర్శన్ సుహాసిని హాసిని 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 అని పిలిస్తే చక్రధర్ మాత్రం సుహా అని పిలిచేవాడు బాగుందయ్యా బాగుంది మొదటి సగం ముక్క ఒకళ్ళు వెనక క్రమాల సగం ముక్క ఒకళ్ళు విడగొట్టేశారా దాన్ని మొత్తానికి సుహాసిని అని మాత్రం పిలవరు ఇద్దరు అని కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ నవ్వేవాళ్ళు ఇది ఇలా ఉండగా సుదర్శన్ చదువు పూర్తయిపోయింది చక్రధర్ది అయిపోయింది ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు కలిసే చదువుకున్నారు ఒకే ఉద్యోగం చేయాలనుకున్నారు దాంతో వాళ్ళ డ్రీమ్ అయినటువంటి జాబ్ పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళారు ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు ఇద్దరికి అదే ఊళ్ళో పోలీస్ ఆఫీసర్లుగా ఉద్యోగం వచ్చింది చక్రధర్ వేరే ఉంటానన్నా సుదర్శన్ వద్దంటే వద్దని చక్రధర్ నువ్వు నేను కలిసే ఉందామని సుదర్శన్ తనతోనే ఉంచుకున్నాడు ఇక సుదర్శన్ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడొస్తానని సుహాసిని గురించి వాళ్ళ ఇంట్లో చెప్తే దాని కులం ఏంటో గోత్రమేంటో దానికి బాబు లేడు చుట్టాలు లేరు బంధువులు లేరు కానుకలు ఇవ్వలేరు అలాంటి దాన్ని రేపొద్దున ఒక్క అమ్మరా దానికి ఉంది ఆ అమ్మ కూడా పోయిందంటే ఆల్మోస్ట్ అది అనాథ అలాంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏమైనా పిచ్చి పట్టిందా నీకు మన ఆస్తిపాస్తులేంటి ఏంటి మన కులం ఏంటి గోత్రం ఏంటి నువ్వు అలాంటి పనులు చేసేటట్టయితే జీవితంలో నీ ముఖం కూడా మేము చూడం ఈ వంశంలో నుంచి నుంచి నిన్ను వెలేయాల్సి వస్తుంది ఈ కుటుంబంలో నుంచి అని చెప్తే నాకు మీ అందరికన్నా నన్ను నమ్ముకున్న తనే ముఖ్యం తనకి నేను ఇచ్చొచ్చాను ఆ మాట తప్పలేను అని వచ్చిన సుదర్శన్ చక్రధర్ అలాగే మరికొంతమంది స్నేహితులు సాక్షి సంతకాలు పెట్టగా సుహాసిని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాడు ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళి ఇద్దరు స్వర్గసుఖాలు అనుభవించారు దాని కారణంగా సంవత్సరం తిరిగేలోపు సుహాసిని గర్భవతి అయింది గర్భవతి అయ్యి మొదటగా పాప పుట్టింది పాప పేరు అన్విత అని పెట్టుకున్నారు ఆ తరువాత వెంటనే మళ్ళీ గర్భవతి అయింది బాబు పుట్టాడు బాబు పేరు అరుణ్ అని పెట్టుకున్నారు ఇలా వాళ్ళ కాపురం చాలా సంతోషంగా గడిచిపోయేదే పెళ్ళైన తరువాత కూడా చక్రధర్ నేను వేరే ఉంటానరా పక్క క్వార్టర్స్లో అన్నా వినకుండా సుదర్శన్ తన ఇంట్లో తమతో పాటే ఉంచుకున్నాడు చక్రధర్ణి అలాగే సుహాసిని వాళ్ళ అమ్మను కూడా వాళ్ళతోనే ఉంచుకున్నారు ఇలా వీళ్ళ కాపురం చాలా సజావుగా సంతో శంగా సాగిపోతోంది ఒకప్పుడు చక్రధర్ అలాగే సుదర్శన్ సుహాసిని స్నేహితులుగా ఉన్నప్పుడే చక్రధర్ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేరు మంజుల ఆ అమ్మాయి తననే పెళ్లి చేసుకుంటుందని జీవితంలో చాలా ఊహించేసుకున్నాడు చక్రి అయితే మంజుల మా ఇంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వద్దంటున్నారు బలవంతంగా నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేసేశారు అని అతనికి ఉత్తరం రాసి పెట్టేసి ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అమెరికాకి ఆ దిగులుతో ఇక చక్రి పెళ్లి చేసుకోనని తేల్చేశాడు చక్రి ఒక్కడే కొడుకు కావటం వల్ల వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టక పుట్టక పుట్టడం వల్ల ఉన్న కోట్ల రూపాయల ఆస్తులు ఒకవైపు కొడుకు పెళ్లి చేసుకోను అనటం మరొక వైపున వాళ్ళ అమ్మ నాన్నల్ని బాగా కుంగ తీసేసి సుదర్శనికి ఉడై సుధా నువ్వైనా చెప్పరా చక్క్రిగాడిని పెళ్లి చేసుకోమని ఎంతకాలం అలా ఉంటాడురా నువ్వు చూడు చక్కగా భార్యాబిడ్డలతో బిడ్డలతో ఎంత చల్ల ఉన్నావో వాణ్ణి కూడా అలాగే చేయరా నీకు పుణ్యం ఉంటుంది అని ఒకటికి వంద సార్లు చెప్పేవాళ్ళు సుదర్శన్తో చక్కెర్ తల్లిదండ్రులు ఒకవైపు సుహాసిని మరొకవైపు సుదర్శన్ కూడా చెప్పేవాళ్ళు చక్కెరికి సుదర్శన్ అంటే సుహాసినికి ఎంత ఇష్టమో సుహాసినికి సుదర్శన్ అంటే ఎంత ఇష్టమో చక్రధర్ కూడా సుదర్శన్ అంటే అంతే ఇష్టం సుహాసిని ఇంకా డిగ్రీలో మాత్రమే పరిచయం అయింది వీళ్ళిద్దరికి కానీ ఎల్కేజీ నుంచి సుదర్శన్ చక్రధర్ ఇద్దరు ప్రాణమిత్రులు కాసేపు సుదర్శన్ కనపడకపోతే చక్రధర్ చక్రధర్ కనపడకపోతే సుదర్శన్ అస్సలు ఉండలేరు సుదర్శన్ సుహాసిని ప్రేమించుకునే టైంలో కూడా ఇద్దరు ఒక్క హద్దులు దాటకూడదు అనేది తప్ప ప్రేమలో అన్ని హద్దుల్ని చెరిపేసి చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు ఒక ప్రేమికులు భార్యాభర్తలుగా ఉండే శారీరక సంబంధం ఒకటి మినహాయించే మిగతావన్నీ కూడా ప్రేమలోకంలో ఉండేటటువంటి అద్భుతమైన ప్రేమనంతా శారీరకంగా మానసికంగా కూడా అనుభవించారు సుదర్శన్ సుహాసిని ఆ టైంలోనే చక్రధర్ జీవితంలోకి మంజలు వచ్చింది దాంతో మంజులకి అనుకోకుండా దగ్గర అవ్వాల్సి వచ్చింది చక్రధర్ ఒక రకంగా తను దూరం అవ్వటమే చక్రి లైఫ్లోకి మంజులు రావటం కారణమయ్యిందేమోనని కూడా సుదర్శన్ బాధపడుతూ ఉండేవాడు ప్రతి రోజు కూడా చక్రధర్ని పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అని చెప్పేవాడు ఇక సుదర్శన్కి సుహాసినికి పెళ్ళే ఆరు సంవత్సరాలు అయిపోయింది మ్యారేజ్ యానివర్సరీ కూడా అయ్యింది వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి సర్ప్రైజ్గా వీళ్ళ కోసం బొకే కొనుక్కొద్దామని వెళ్ళినటువంటి చక్రధర్కి రోడ్డు మీద కారులో వెళ్తూ మంజులు కనిపించింది ఎలా ఉందో వెళ్ళి పాపం పలకడిద్దాము ఇష్టం లేని పెళ్లి చేశారు తను సంతోషంగా ఉందో లేదోనని ఆమె వెనకాలే బండేసుకుని వెళ్ళిన చక్రే అక్కడికి వెళ్ళి చూసిన సంఘటనను చూసి ఆశ్చర్యపోయాడు ఆమె భర్తతో పిల్లలతో చాలా సంతోషంగా ఉంది దాంతో అక్కడే ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ని ఇష్టం లేని పెళ్లి చేశారు కదా ఇప్పుడు బాగుందా అని అడిగితే ఎవరు చెప్పారా పిచ్చోడా దానికి ఇష్టం లేని పెళ్లి చేశారని అదే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకేమైనా అయ్యి నువ్వు పోతే రేపొద్దున దాని పరిస్థితి ఏంటా అని ఆలోచించుకుని అది అమెరికా సంబంధం వచ్చిందని వాడికి లక్షల్లో జీతాలని కోట్ల రూపాయల ఆస్తులున్నాయని కావాలని అదే వాళ్ళ అమ్మా నాన్నతో ఓకే చేయించి నీకు హ్యాండ్ ఇచ్చి లెటర్ రాసిపెట్టి వాడిని చేసుకొని వెళ్ళిపోయిందిరా పిచ్చోడా అని చెప్పింది దాంతో ఆ విషయం తీసుకోలేని చక్కెని ఇలా తెగ తాగొచ్చి ఇంటికి వచ్చి పడిపోయాడు దాంతో తెల్లారి మినిస్టర్ బందోబస్తుకు వెళ్లాల్సిన చక్రధర్ వెళ్ళకపోవటంతో సుదర్శన్ ని చెప్పాడు హైర్ ఆఫీసర్ దాంతో మినిస్టర్ బందోబస్తుకు వెళ్ళిన సుదర్శన్ మినిస్టర్ మీద తీవ్రవాదులు బాంబు దాడి చేయడంతో ఆ బాంబు దాడిలో మిగతా పోలీసులతో పాటు సుదర్శన్ కూడా చచ్చిపోయాడు అతను మామూలుగా నవ్వుతూ వెళ్ళిన ఆ ఆఖరి నవ్వు చూసిన చక్రి సుహాసిని ఇద్దరు కూడా అతని మరణాన్ని తీసుకోలేకపోయారు సుహాసిని తన భర్త పోయాడని ఎంతైతే ఆమె మీద ఇంపాక్ట్ పడి బాధతో మామూలు మనిషి కాలేకపోయిందో చక్రి తన చిన్ననాటి స్నేహితుడు తన ప్రాణానికి ప్రాణమైన చక్రధర్ దూరం ఆ సుదర్శన్ దూరం అయిపోయి చక్రి కూడా మామూలు మనిషి కాలేకపోయాడు చాలా కాలం ఆ దిగుల్లోనే కుంగిపోయారు అదే సమయంలో చక్క్రికి సుదర్శన్ పిల్లలిద్దరూ అన్విత అరుణ్ దగ్గరైపోయారు వాళ్ళ నాన్నలాగే ఉన్నటువంటి చక్రిని డాడీ డాడీ అని పిలవటం మొదలుపెట్టారు సుదర్శన్ లేని ఆ కుటుంబానికి చక్రి అండై తోడై గొడుగై నిలబడ్డాడు సుహాసిని ఆల్మోస్ట్ ఆలు మరణంలోకి వెళ్ళిపోయింది చాలాసార్లు చచ్చిపోవాలని సూసైడ్ ఎటంలు చేసింది ఆమెను చాలాసార్లు హాస్పిటల్కి తిప్పటం సైకియాటిస్టుల దగ్గర తిప్పటం పిల్లల బాధ్యత చేత చూసుకోవటం మరొక వైపు సుహాసిని జీవితం ఇలా అయిపోయిందని వాళ్ళమ్మకి హార్ట్ అటాక్ వస్తే ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేయటం ఆవిడని చూసుకోవటం ఇదే సరిపోయింది చక్రికి ఇది ఇలా ఉండగా చెక్కిడి ఎంత చెప్పినా పెళ్లి చేసుకోవటం లేదని చక్కడి మరదలో సు సుష్మతో అతనికి పెళ్లి సంబంధాన్ని కుదుర్చేసి ఓకే చేసేసారు అమ్మ నాన్న దాంతో ఒక్కసారి వెళ్ళి బావని కలిసి వస్తానని చెప్పకుండా సర్ప్రైజ్గా వచ్చింది సుష్మా వచ్చి రావటంతోనే గుడికెళ్ళి చిన్నప్పటి నుంచి బావని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను బావనిచ్చి నాకు పెళ్లి చేయమని బావ చేత్తో ఈ కుంకుమ బొట్టు పెట్టించుకుంటానని గుళ్ళో కుంకుమని తీసుకుని మరీ వచ్చింది వచ్చిన సుష్మా ఒక్కసారి అదిరిపోయింది అక్కడ ఉన్న సుదర్శన్ పిల్లలు చక్రీ మీద పట్టడం చక్రీని అన్విత అరుణ్ డాడీ డాడీ అంటాం చక్రీ వాళ్ళతో ఆడుకోవటం వాళ్ళకి అన్నం తినిపించటం వాళ్ళని నిద్రపుచ్చటం సుహాసినికి ట్యాబ్లెట్లు ఇవ్వటం సుహాసినికి దుప్పటి కప్పటం సుహాసిని తల నిమరటం సుహాసిని దగ్గరే కూర్చొని సుహాసినికి ధైర్యం చెప్పటం వాళ్ళ అమ్మకి సొంత కొడుకులాగా ఉండటం ఇవన్నీ చూసి ఏంటి బావా ఇదంతా అని అడిగింది ఏముంది అన్నాడు చక్కెరే ఇంట్లో నీకు నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పింది అవునా నాకు నీ మీద ఎప్పుడు అలాంటి ఉద్దేశం లేదు సుష్మా అన్నాడు కానీ నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించాను బావా అంది నేను ఇప్పుడు ఎవరిని ప్రేమించే స్థితిలో పెళ్లి చేసుకునే స్థితిలో లేనే అని చెప్పాడు కానీ ఒకటి చెప్పనా బావా నువ్వు గట్టిగా చెప్తే ఇప్పుడు అత్తయ్య మావయ్య పెళ్ళి చేసుకుంటావు నువ్వు అలా చేసుకున్నప్పటికీ కూడా నేను మాత్రం నీ భార్య స్థానాన్ని తీసుకోలేను ఎందుకో తెలుసా నువ్వు ఈ పిల్లలకి అనుకునే అయ్యావో అనుకోకుండా అయ్యావో నాన్న అయిపోయావు మంచు చెడు ఆ పిల్లల్ని తండ్రి లేని వాళ్ళుగా నేను దగ్గరికి తీయగలను నేను వాళ్ళకి తల్లి ప్రేమను అందించగలను ఆ పెద్దావిడికి నువ్వు కొడుకుగా ఉంటున్నావు ఆవిడని నేను అమ్మలానో అత్తగారులానో చూసుకోగలను కానీ సుహాసినితో నువ్వు ఉంటుంది మాత్రం నేను ఎప్పటికీ డిజర్వ్ చేసుకోలేను బావా నా వల్ల కాదు నీ హృదయంలో మొదటి స్థానం నాదవ్వాలి నీ బాడీగా ఫస్ట్ ప్రియారిటీ నువ్వు నాకు ఇవ్వాలి నువ్వు స్నేహితురాలుగా అయినా సరే నీ మనసులో మరొక ఆడదాన్ని పెట్టుకుని నాతో నువ్వు కాపురం చేస్తానంటే నువ్వు సంపూర్ణంగా నాతో ఉంటానంటే అది నేనే నమ్మను నువ్వు నిన్ను నువ్వే ప్రశ్నించుకోబావా నీ మనసులో తనుందో తన మనసులో నువ్వున్నావో నువ్వు వాళ్ళ మీద జాలితో దయతో ఉంటున్నావో ప్రేమతో ఉంటున్నావో అండగా ఉంటున్నావో లేక వాళ్ళు ఏమైపోతారని ఉంటున్నావో నీ స్నేహితుడు బిడ్డలని వాళ్ళని ఆదరిస్తున్నావో ఇక నీకే తెలియాలి నేనైతే ఇందుకు సిద్ధంగా లేను అని వెళుతూ వెళుతూ సుహాసిని దగ్గరికి వెళ్ళి మీ ముఖాన బొట్టు లేకపోతే బాగాలేదండి దేవుడి దగ్గర పూజ చేయించుకుని నా ముఖాన మా బావతో పెట్టించుకున్నామని సింధూరం తెచ్చుకున్నాను కానీ అది నాది కాదు మీదేనని దేవుడు చెప్పి నాతో పంపించాడు అని తను తీసుకొచ్చిన కుంకుమ సుహాసిని నుసట్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుష్మ వెళ్ళిపోయిన సుష్మ సుదర్శన్గాడు పోయినట్టే చక్రిబావ కూడా పోతాడు రేపొద్దున సుహాసిని భర్తను పోగొట్టుకున్నట్టే నన్ను కూడా పోగొట్టుకోమంటారా అని బావ మీద సుహాసిని మీద ఒక్క మాట చెప్పకుండా నింద తన మీద వేసుకుంది ఇంట్లో వాళ్ళు చావగొడితే ఆ దెబ్బలు తిని తర్వాత వాళ్ళు చూసిన సంబంధం చేసుకుని అమెరికాకి తిరిగి రానంత దూరం వెళ్ళిపోయింది మళ్ళీ చక్రి జీవితంలో లేకుండా రోజున చక్రీ దగ్గరికి వచ్చింది సుహాసిని తల్లి చక్రీ అంది చెప్పండి ఆంటీ అంటే మంచో చెడు పిల్లలకి నానవయ్యావు సుహాసినికి అండవయ్యావు నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది బహుశా సుదర్శన ఉన్నా కూడా అతను నిన్ను ఇదే అడిగేవాడేమో ఒక పరాయి వ్యక్తి అయితే సుదర్శన్ ఎంత మంచివాడో నీకు తెలుసో అతని ఆత్మ కూడా ఇదే కోరుకుంటుందేమో చక్రి అంది ఏంటమ్మా అన్నాడు అంటే నువ్వు మా సుహాసిని పెళ్లి చేసుకోవచ్చుగా తనకి మళ్ళీ జీవితాన్ని ఇవ్వచ్చుగా తన కోసం కాదు నీ కోసం కాదు పిల్లల కోసం చేసుకో నీ స్నేహితుడి బిడ్డలు అనాథలు కాకుండా వాళ్ళకంటూ నువ్వు తండ్రి అవ్వు వాళ్ళతో మంచో చెడో నాన్న అనిపించుకుంటున్నావు నువ్వే దగ్గరుండి సుహాసిని అన్నీ అయ్యి ఒక స్నేహితుడుగా చూసుకుంటున్నాం ఈ ఇంట్లోనే మీరు కలిసి ఉంటున్నారు ప్రపంచం దృష్టిలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఇలాగే మరి కొంతకాలం అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న సక్రమమైన బంధమైన స్నేహమైన బయట జనానికి అది అక్రమ సంబంధంగా చాలా అసభ్యంగా చిత్రీకరిస్తారు జనాలు దయచేసి నా మాట అర్థం చేసుకొచ్చి ఎక్కడి ఆలోచించు అని ఒక వారం తర్వాత మళ్ళీ ఆవిడే విషయాన్ని కదిపింది చక్రి ఏమి మాట్లాడకుండా తల దించేసుకున్నాడు దయచేసి నా మాట విని చక్రి నా మాట కాదంటే నా మీద ఒట్టే సుదర్శన్ మీద ఒట్టే నువ్వు ఆ మాట కాదంటానికి వీల్లేదు నా కూతురికి చిటికెడు పసుపు కుంకాన్ని భిక్షగా పెట్టయ్యా నువ్వే తోడుగా ఉండు నీ స్నేహితుడి భార్య అలా చిన్న వయసులో అదే నీ స్నేహితురాలే కదా నీ కళ్ళ ముందే విధవయ్యి ఇద్దరు పసిపిల్లలతో అనాథగా మిగిలితే చూడగలవా ఒక ఒకవైపున మీ అమ్మా నాన్నకి శోకం పెడుతున్నావు వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోమని పాపం ఈ మలి వయసులో గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు తిరుగుతున్నారు వాళ్ళకి దుఃఖాన్ని మిగల్చడం న్యాయం కాదయ్యా ఇది నేను ఒక ఆడదానిగా అమ్మగా అర్థిస్తున్నాను అనుకో నువ్వని చేతులు పట్టేసుకుంది సుహాసిని తల్లి దాంతో చక్రే మీ ఇష్టం అనేసాడు సుహాసిని దగ్గరికి వెళ్ళి అడిగితే సస్ సేమిరా నేను చచ్చినా అది జరగని పని నేను సుదర్శన్ని మర్చిపోవటమో జరగదు చక్కడిని పెళ్లి చేసుకోవటమో జరగదు సుదర్శన్ని మనసులో పెట్టుకుని అతని జ్ఞాపకాలతో నేను బతికేస్తానేమో కానీ చక్క్రిని మాత్రం నేను భర్తగా ఎప్పటికీ స్వీకరించలేను అనేసింది సుహాసిని ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు చెప్తుంటే నీ భర్త పోవటానికి ఎవరూ కారణం కాదే నీ తలరాతలో అతను ఉండాలని లేదు ఈ భూమి మీద అతను ఆయుష్ పూర్తయింది వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు ఒక వి నేను ఎంతకాలం ఉంటాననుకుంటున్నావు నీకు అండగా తోడుగా నీకు చదువు ఉంది ఉద్యోగం చేసి లేలేసి పిల్లల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి చదివించి ప్రయోజకుల్ని చేయగలను అనుకుంటున్నావా ఒక మగాడి అండ తోడు లేకుండా ఆడద ఎలా బ్రతుకుతుంది అనుకుంటున్నావు సమాజంలో అన్నీ తెలిసినట్టు మాట్లాడకు ఇప్పుడుకి చక్కడి ఇక్కడే ఉంటున్నాడు ఏ వరుసతో ఉంటున్నాడో చక్కడి నిన్ను ఒళ్ళో కొడుకోబెట్టుకుంటున్నాడు గుండెల మీద కొడుకోబెట్టుకుంటున్నాడు దగ్గరికి తీసుకుంటున్నాడు నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే నిన్ను సైకియాటిస్టులు తిప్పాడు నిన్ను ఎన్నోసార్లు టాబ్లెట్లు వేశాడు నీతో పాటు నీ పక్కనే కూర్చుని నీ పక్కనే పడుకునే ఉంటున్నాడు నీ పిల్లలు నాన్న అంటున్నారు ఏ వరస్తో అంటున్నాడు స్నేహితుడు అని నువ్వు అనుకుంటే సరిపోయిందా సమాజం అనుకుంటుందా లోకం అనుకుంటుందా కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉన్నదానివైతే నువ్వు సరిగ్గా ఆలోచిస్తావు చూడు సుహాసిని నేను చెప్పేది నీ మంచి కోసమే నువ్వు ఇలా మూడువారిపోతే నేను చూడలేనమ్మా నేను గుండె పగిలి చచ్చిపోవాలనుకుంటున్నావో నీ తల్లి ఆఖరి కోరిక నీ భర్త ఆత్మశాంతి కోసమైనా నువ్వు చెక్కడిని భర్తగా స్వీకరించి నీ పిల్లలకి తండ్రి లేని లోటు తీర్చాలనుకుంటున్నావు నీ ఇష్టం అనేసింది సుహాసిని తల్లి దాంతో ఒక పది పదిహేను రోజులు చెప్పగా చెప్పగా సుహాసిని కూడా పెళ్లి కొప్పుకుంది దాంతో చక్రధరికి సుహాసినికి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత చక్కధరి సుహాసినితో నువ్వు సుదర్శన్ ఎప్పటికీ మర్చిపోనక్కర్లేదు సుహా నేనెప్పుడు నిన్ను మర్చిపోని మర్చిపోమని చెప్పను ఎందుకంటే నువ్వే మర్చిపోయినా వాడిని నేను మర్చిపోను వాడు జ్ఞాపకం కాదు మన ఇద్దరికి ప్రాణం వాడిని ఎలా మర్చిపోతాం చెప్పు మనం నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఉన్నటువంటి ముఖ్యమైన కారణం నీ మీద దయతోనో జాలితోనో నువ్వు ఒంటరి ఆడదానివే నిస్సహాయంగా ఉన్నావు ఎలా బ్రతుకుతావని నేనేదో తోడవుదామనో కాదు పిల్లలు నాకు దగ్గరయ్యారు పిల్లల కోసమే చేసుకున్నాను నాకు వాళ్ళంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కన్నది మీరైనా వాళ్ళు నా గుండెల మీద ఆడుకుంటూ పెరిగారు వాళ్ళు తండ్రి లేని బిడ్డలుగా ఈ సమాజంలో పెరగకూడదు అందుకే వాళ్ళకి నేను తండ్రిని అవ్వాలనుకున్నాను వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇద్దాం అనుకున్నాను వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేద్దాం అనుకున్నాను అంతకుమించి నాకు ఎలాంటి దుర్మార్గమైన ఆలోచన లేదన్నాడు దాంతో సుహాసిని చక్రధారిని పట్టుకొని కౌగులించుకొని ఎక్కెక్కి ఎక్కేసింది ఆ తరువాత అలా కాలచక్ర భ్రమణంలో సంవత్సరాల కాలం తిరిగిపోయింది వాళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు ఆ బాబు పేరు సుదర్శన్ అని పెట్టుకున్నారు అచ్చుబుద్దినట్టు ఆ సుదర్శన్ ఎలాగైతే పోలీస్ ఆఫీసర్ అవుతానన్నాడు ఈ బాబు కూడా నేను పోలీస్ ఆఫీసర్నే అవుతాను అని చెప్పడంతో ఆ పిల్లాడిని డిగ్రీ అయిన తర్వాత అలాగే పంపిస్తానులే ట్రైనింగ్ అని చెప్పాడు చక్రధర్ ఆ తర్వాత పిల్లల బాధ్యత తానే తండ్రి అయ్యే తల్లి అయ్యి అన్నీ అయ్యి చూసుకున్నాడు వాళ్ళ స్కూల్లో తనే ఫాదర్ కాలంలో సంతకం చేశాడు వాళ్ళ ప్రతి కష్టంలో సుఖంలో మంచిలో చెడులో వాళ్ళ చదువులో సంస్కారంలో అన్నీ తానే తోడై ఉన్నాడు సుదర్శన్ గురించి సుహాసిని చెప్పొద్దన్నా సరే పిల్లలకి ఇంటర్మీడియట్ వయసు వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి తాను వాళ్ళ కన్నతండ్రిని కాదని సుదర్శన్ ఫోటో చూపించి తనే కన్నతండ్రి అని ఇప్పుడు చెప్పండమ్మా మీరు అని జరిగింది మొత్తం చెప్తే మీరంత గ్రేట్ డాడీ డాడీ మీలాంటి నాన్న దొరకటం మా అదృష్టం మనస్ఫూర్తిగా మిమ్మల్ని నాన్నగా మేము స్వీకరిస్తున్నామని అన్విత అరుణ్ ఇద్దరు చక్రీని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏర్చారు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి సుదర్శనంతో జ్ఞాపకాలు కూడా లేవు వాళ్ళ వారికి తండ్రి అంటే చక్కరే వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖమైన దుఃఖమైన ఆనందమైన ఏదైనా పంచుకోవాలంటే డాడీ అంటే చక్రే వాళ్ళ గెలుపు లో ఓటమిలో మంచిలో చెడులో ప్రతి దాంట్లో తోడు చెక్కినే అన్విత నేను డాక్టర్ అవుతానంది కష్టపడి కూతురు కోసం నిద్రాహారాలు మాని పక్కనే తోడుండి మరీ చెక్కిడియే అన్వితని డాక్టర్ చేశాడు హాస్పిటల్లో జాయిన్ అవుతానంది మంచి హాస్పిటల్ చూసి జాయిన్ చేశాడు డాక్టర్గా పిల్లాడు ఇంజనీర్ అవుతానన్నాడు అరుణ్ అరుణ్ ఇంజనీర్ చేశాడు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చేలా రికమెండ్ చేసి మరీ కొడుకుని ఉద్యోగంలో జాయిన్ చేశాడు సుదర్శన్ నేను పోలీస్ ఆఫీసర్ అవుతానని ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో ఉన్నాడు ఆ కుటుంబానికి అన్నీ తానే అండై ఉన్నాడు సుహాసిని ఒక రోజున నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయొద్దు చక్రే నువ్వు వెళ్తే ఎప్పుడు వస్తావు అనే భయంతో నేను బ్రతకలేను ప్రతి క్షణం చస్తూ బ్రతకటం నా వల్ల కాదు మంచో చెడు మన జీవితాల్లో నుంచి సుదర్శన్ వెళ్ళిపోయాడు నీకేమన్నా అయితే పిల్లలు నేను అనాథలను దిక్కులేని వాళ్ళం అయిపోతాం ఈ నరకం నేను భరించలేను దయచేసి నువ్వు ఆ ఉద్యోగం మానే మనం దూరం వెళ్ళిపోదాం అన్న క్షణం కూడా సుహాసిని మనసు అర్థం చేసుకుని ఉద్యోగానికి స్వచ్ఛందంగా రిజైన్ ఇచ్చేసి భార్య బిడ్డలతో ఇక్కడ సిటీకి వచ్చి వ్యాపారం పెట్టుకుని బిజినెస్ చేసుకుంటూ పిల్లల బాధ్యతలను చూసుకుంటున్న చెక్కిడిని తను ఎంత తక్కువ చేసినట్టుగా మాట్లాడేసింది ఒక్కసారి తన భర్త బుద్ధుల్ని పుణికిపుచ్చుకున్న తన కొడుకు అరుణ్ణి ఒక ఆడదానిలా కూడా అర్థం చేసుకోలేకపోయింది అమ్మగా కాపోయినా ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఆడదాన్ని పట్టుకుని అలాంటి మాటలు తను ఎలా మాట్లాడగలిగింది తన కూతురుతో నీతులు చెప్పించుకుంది అల్లుడు ముందు చులకనైపోయింది కొడుకు ఇవాళ గొంతెత్తి నోడెత్తి మాట్లాడే పరిస్థితి తెచ్చింది భర్తే తన్ని గతంలోకి వెళ్ళి ఒకసారి వెతికి చూసుకోమనే పరిస్థితిని తెచ్చుకుంది ఎందుకు ఇలా తయారైపోయింది తన మనసు అసలు అసలు తనకి ఏమైంది ఏ దెయ్యం పట్టింది అని వెక్కి 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 పేగులు తెగేలాగా ఏడ్చింది సుహాసిని సుహాసిని దగ్గరికి ఆమె స్నేహితురాలు రమ్య వచ్చి కూర్చొని యాడవకే యాడవకు నేను చెప్తాను వాడికే వాడా పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదని నీ మనసు బాధ నేను చెప్తాను యాడవకు పిచ్చి విధవ వాళ్ళు వీళ్ళు చేపిచ్చే చెప్పిన మాటలు విని ఏదో ఆదర్శాలకు పోయి అలా అనుకుంటున్నాడేమో గట్టిగా బెదిరిద్దాం నువ్వు చచ్చిపోతావని చెప్తే వాడే ఒక మంచి సంబంధం చూసి చేస్తే చేసుకుంటాళ్లే కానీ ఊడుకో ఆ విధవని చేసుకుంటానన్నాడనే కదా నువ్వు ఏడుస్తోంది అంది రమ్య దాంతో రమ్యకి అది కాదే అని జరిగిన గతం మొత్తం చెప్పేసింది సుహాసిని దాంతో రమ్య నోరెళ్ళబెట్టి చక్కడే అంత గొప్పవాడా అనేసింది దాంతో ఆ చక్కడి గొప్పతనాన్ని నేనే అర్థం చేసుకోలేకపోయాను మూర్ఖంగా బిహేవ్ చేశాను నా పిల్లల దృష్టిలో నేను తల్లిగా ఈరోజు దిగసారిపోయాను ఇన్ని సంవత్సరాల మా కాపురంలో ఏ రోజు మా ఇద్దరి మధ్య ఒక్క చిన్న గొడవ కానీ ఒక్క చిన్న మాట కానీ ఏ రోజు వచ్చింది లేదు పిల్లలు తన పిల్లలు కాదన్నట్టుగా కానీ నేను రెండో సంబంధం దానిని కానీ ఏ రోజు చక్రి అనుకున్నది లేదు కానీ ఇవాళ నేను అరుణ్ ప్రేమించానని చెప్పిన అమ్మాయిని విధవన్నాను సెకండ్ హ్యాండ్ది అన్నాను ఆరు రాత్రులు ఒక మగాడితో శారీరకంగా గడిపొచ్చిందన్నాను ఒక బిడ్డకు తల్లి అన్నాను చాలా హీనాతహీనంగా మాట్లాడేశాను నా మనసుకి ఏమైందో నాకేమైందో నాకే తెలియట్లేదు అని రమ్యను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సుహాసిని ఊడుకోవే ఎవరం ఏది కావాలని అనం కదా నువ్వే ఇప్పుడు సంతోషంగా వాళ్ళకి తోడుగా అండగా ఉండి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించో అందరి మనసులు పడతాయి అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఒక్క మాట చెప్పిన సుహాసిని చక్కెర లాంటి భర్త మాత్రం ఏడేడు లోకాలు వెతికినా కూడా ఒక ఆడదానికి దొరకడే నువ్వు అనుకుంటున్నావేమో రెండో సంబంధం మూడో సంబంధం ఇలాంటి మాటలు కానీ మొదటి సంబంధాల్లో చేసుకున్న మొగుళ్ళు కూడా పెళ్ళాలని అంత ప్రేమగా చూసుకోవట్లేదే నువ్వుగా చెప్తే తప్ప చక్కడి నీకు రెండవ భర్త అని కానీ చక్కడికి అంతకుముందు ఏ ఆడదాంతో సంబంధం లేదని కానీ అతని జీవితంలో నువ్వే స్త్రీవని కానీ నీ బిడ్డలు అతనికి పుట్టిన వాళ్ళు కాదని నీ మొదటి భర్త బిడ్డలని నువ్వు చెప్తే తప్ప తెలియనంత ప్రేమ అందించే గొప్ప వ్యక్తి మనసు నువ్వు బాధ పెట్టకూడదు అంత గొప్ప పిల్లలు అంత అర్థం చేసుకునే పిల్లలు నీకు ఉండటమే దేవుడిచ్చిన వరం వాళ్ళ మనసుని నువ్వు బాధ పెట్టకూడదే కాబట్టే తల్లిగా నువ్వు వాళ్ళని ఇప్పటి వరకు ఎంతైతే క్రమశిక్షణతో సంస్కారంతో గౌరవం విలువలతో పెంచి పెద్ద చేశావో మీ ఇద్దరే అమ్మా నాన్నలుగా ఉండి మీ ఇద్దరి చేతుల మీదగానే అరుణ్కి సుప్రియకి పెళ్లి జరిపించండి ఆమె బిడ్డని మనస్ఫూర్తిగా నీ మనవరాలుగా స్వీకరించు వాళ్ళని సంతోషంగా చూసుకోవే చాలదా నువ్వు చేసినటువంటి ఈ పొరపాటికి అదే పశ్చాత్తాపం అనుకో అని చెప్పింది రమ్య అంతే సుప్రియ వెంటనే

తనే ఫోన్ చేసి చెప్పింది సుహాసనే సుప్రియ హడావిడిగా వచ్చింది వచ్చి రావటంతోనే సుప్రియ ముఖాన కుంకుమ పెట్టి అరుణ్ చేయి ఆమె చేతిలో పెట్టి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తున్నాను ముహూర్తం పెట్టాను వచ్చే వారమే మీ ఇద్దరు పెళ్ళి అని పాపనెత్తుకొని ముద్దు పెట్టుకొని నానమ్మ అనమ్మ అని దగ్గరికి తీసుకుంది సుహాసిని దాంతో చక్రి సుహాసిని వైపు అలాగే చూస్తే అరుగు తాతగారు తాతగారి దగ్గరికి వెళతావా అన్నందుకు సుహాసిని దగ్గరికి తీసుకొని సారీ సుహాసిని అంటే లేదు నేనే మూర్ఖంగా ప్రవర్తించాను నేను సుహాసి నేను నీ సుహానే అనేసి అక్కడి నుంచి పూజ గదిలోకి వెళ్ళిపోయి అక్కడే ఉన్నటువంటి సుదర్శన్ పటానికి పాప చేత్తో దండం పెట్టించింది అతని పటం మీద నుంచి పూరాలి కింద పడింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ